ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ముగిసింది కమిషనర్ మేయర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అడిషనల్ జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు మొత్తం తొమ్మిది అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో ముప్పై ఒకటి మూడు తొమ్మిది ఎకరాల్లో ఉస్మానియా ఆసుపత్రి బిల్డింగ్ నిర్మాణానికి జిహెచ్ఎంసీ నుంచి ఎన్ఓసీ జారీకి ఆమోదం లభించింది ప్రతి డివిజన్లో రెండు లక్షల విలువైన స్పోర్ట్స్ మెటీరియల్ నాగ్మయ కుంట వద్ద ఎస్ఎన్డిపి మిగులు నిధులతో బాక్స్ డ్రైన్ నిర్మాణంకు మూడు కోట్ల అంచనా వ్యయంతో పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది ఈ నెల ముప్పైన బడ్జెట్ ప్రతిపాదనలపై మరోసారి స్టాండింగ్ కమిటీ భేటీ కానుంది జేహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశం ముగిసింది కమిషనర్ మేయర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అడిషనల్ జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు మొత్తం తొమ్మిది అంశాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో ముప్పై ఒకటి మూడు తొమ్మిది ఎకరాల్లో ఉస్మానియా ఆసుపత్రి బిల్డింగ్ నిర్మాణానికి జెహెచ్ఎంసీ నుంచి ఎన్ఓసీ జారీకి ఆమోదం లభించింది ప్రతి డివిజన్లో రెండు లక్షల విలువైన స్పోర్ట్స్ మెటీరియల్ నాగమయ్య కుంట వద్ద ఎస్ఎన్డిపి మిగులు నిధులతో బాక్స్ డ్రైన్ నిర్మాణంకు మూడు కోట్ల అంచనా వ్యయంతో పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది ఈ నెల ముప్పైనా బడ్జెట్ ప్రతిపాదనలపై మరోసారి స్టాండింగ్ కమిటీ భేటీ కానుంది